వేసిన్గా దావే అత్తునా నాకౌట్ తెచ్చినావా అమ్మ నాకౌట్ చేదుంటుందిరా అయ్యా అవు స్టఫ్ ఏం తెలే బాయిల్డ్ పర్లే అవు కుమార్ గారేడా ఆ గోవాడ చూడరా అని పోడుతోనే మాట్లాడుతున్నాడు నీ అమ్మ దోసగాలిని ఉంటే పోరేంద్రా రే కుమార్ ఏడ్స్ పెట్టి పెట్టి కానీ జాన్స్ ఏమంటుందిరా నువ్వు ఇట్లా జాన్స్ గురించి మాట్లాడితే నేను దెంకపోతే చెప్తున్నా ఏం కాదురా చెప్పరా ఏమైంది అసలు చెప్పు అసలు మొన్న నరసింహచాటు గడ పలం లేదు అవు ఆడ దగ్గరతో కూర్చొని మాట్లాడుతుంది సంజిత్ అమ్మా దొంగ ముండున్నది కదా అది పెద్ద దొంగది కాదు అది అంతకు మించది బజాజ్ ఆకాశవాణిలో ఈరోజు మనం మాట్లాడుకునే గాథ ఒక పల్లెటూరి గాథ నమస్తానా అందరు మంచుకున్నారానే నా పేరు మరికల్ సీనయ్య అందరూ సీనిగాడు సీనిగాడు అంటుంటారులేండి ఇక నా దునియా చాలా చిన్నదన్నా మా నాయన అరే తాగి తిని తిరుగుడే నాయమన్న పనికొచ్చే పని చేసేది ఉందా లేదా నా దోసిగాళ్ళు నీ అంత లబ్బేగాడే వరని ఉంటాడరా నువ్వు ఉంటే ఎంత పోతే ఎంతరా అసలు అంటే ఏంద్రా నేను చచ్చిపోతే ఎవరు పట్టించుకుంటారా ఇక ఊరన్నాక లొల్లులు కొట్లాటలు కవేమ్రా ఆ పంచాయతీలు ఉంటాయి కదా ఇట్లా సాఫీగా నడుస్తున్న నా కథల దీని అమ్మ ఒక మాయ జరిగిందన్న వీళ్ళు మనుషులు కాదురా మూఢనమ్మకాలు ఇంకా నమ్మే సైకోలు లంచడుకులు అవు రేపు కోటగాడి కూడా వస్తావా మళ్ళా వామ్మో ఆ కోట గురించి మాత్రం నా తన ఎత్తకరా నేను అక్కడికి రాను ఎందుకురా రే ఆ కోటలో ఆయో సర్పగదులు పాములునే అంట పాములా పాములేమేం అమ్మ అన్ని మూఢనమ్మకాలు నమ్ముతావేమ్రా ఆడుకోయినోడు మళ్ళీ తిరిగి వస్తాడంట మనకు అవసరమా ఇదంతా కథ ముందుకు సాగే కొద్దీ ఏదో తెలియని ఉత్కంఠ అలాంటప్పుడే మన పల్లెరాముడికి ఏదో మాయ జరిగింది